శుభపరిణామం కూడాక. ఇప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలతో అందరూ ఇబ్బంది పడిన పరిస్థితి తాడిపత్రులు ఏర్పడి, నేను చాలాసార్లు అందరినీ అడిగినాను అధికారులను. ఈ మధ్యకాలంలో నేను డీజీపీ గారిని కలిసినప్పుడు ఆయన శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టే దానివల్ల కేవలం మున్సిపల్ చైర్మన్ గారికి పాపం ఏదో అలర్జీ సంభవించినట్లుంది. అంటే కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది, కొంతమంది రకరకాల దాంతో అలర్జీ ఉంటుంది. ఇతనికి అతను తప్ప ఏరే వాళ్ళు డెవలప్మెంట్ చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా అతనికి ఒక అలర్జీ అనేది రోగం ఉంది. ఆ రోగానికి వైద్యులు కూడా దాన్ని బాగు చేయలేని పరిస్థితి. ఈ మున్సిపల్ సైట్లో పోలీస్ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎట్లా భూమి పూజ చేస్తారు అని అతను మనస్సాక్షి చెప్పవను ఇది మున్సిపల్ సైటా కాదా అనేది. వాళ్ళ మున్సిపల్ స్టాఫ్ చెప్పవను కేవలం రాజకీయ ఉనికి కోసము, రాజకీయ లబ్ధి చెందేదానికోసము, రాజకీయంగా అతను వెనుకబడుతుండా అనే ఆలోచన. తెలుగుదేశం సర్వేలలో కూడా అతను మళ్ళా కూడా గెలిచలేడని సర్వేలు రావడంతో దివాకర్ రెడ్డి అయితే ఎమ్మెల్యేకి పోటీ ఇవ్వగలడని వాళ్ళ సర్వేలలో తెలుపుతాను. ఆ నైపథ్యంతోనే వాళ్ళ అన్నను గడ్డం పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ సొంత ఇంటికి తోలుకురావడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. రాజకీయాల కోసం కాదు అని వాళ్ళ అన్న చెప్తున్నాడు. ఇతని ఆలోచన ఏమంటే నాది పీకి మా అన్నకి ఏమన్నా ఇస్తారో, అతను ఏదో విధంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడి ఓహో ప్రభాకర్ రెడ్డి అయితే ఏదో ఇష్యూ పైన అధికార పార్టీల మీద ఫైట్ చేస్తా అంటాడని అభిప్రాయం కలగాలనే ఉద్దేశంతోనే ఇట్లా చిల్లర రాజకీయాలన్నీ చేస్తాను. అతను నిజంగా మున్సిపాలిటీ సైట్లు కాపాడాలనుకొని నిజంగానే మున్సిపాలిటీకి డెవలప్ చేయాలనుకుంటే గతంలో కంచె ఈ ముళ్ళ కంచె పీకిన దానికి 1.5 లక్ష అయింటే 7.5 ఎకర వాళ్ళ మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రమణకు 7.5 ఎకర రిజిస్టర్ చేయడం కూడా జరిగింది.